వేతన సవరణ ఉత్తర్వుల ఆధారంగా ఏ ప్రభుత్వం ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన ప్రకారం రికవరీ లేని జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నగరంలో కర్నూలు మండల అధ్యక్షులు చిన్న గోపాల్ కోరారు. నేడు రోజా వీధిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు జీతాలు రికవరీ లేకుండా 21,000 ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, రెగ్యులర్ ఉద్యోగ సంఘాల జేఏసి వీఆర్ఏలకు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో కె శ్రీనివాసులు, జయరామ్, హనుమంతు, హుస్సేనయ్య, నిజాం బాషా, చిన్న శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 21 రోజులు దీక్షలు చేశాము, జిల్లా వైడ్గా 2 రోజులు చేశాము, రాష్ట్రంలో 2 రోజులు చేశాము. అయినా కానీ ప్రభుత్వానికి మా సమస్యల గురించి ఇంతవరకు పట్టలేదు. ప్రభుత్వం మా సమస్యల గురించి స్పందించాలని మేము మనవి చేసుకుంటున్నాము. మా గురించి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కూడా మాట్లాడాలని కోరుతున్నాము. వాళ్ళు ఇంతవరకు మా గురించి మాట్లాడలేదు. మేము రెవెన్యూలో కింది స్థాయిలో పట్టడుగు స్థాయిలో వర్క్ చేసే వాళ్ళము. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వాళ్ళము. భూములు, రికార్డులు కానీ ఆన్లైన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా లేకుండా వాళ్ళకు సహకరించి వర్క్ చేస్తున్నాము. మాకు ప్రభుత్వము డిఏ రికవరీ ఆపాలని, డిఏను జీతంతో కొనసాగించాలని కోరుతున్నాము. డిఏ మరీ రికవర్ చేయమని మళ్ళీ జీవో పంపించినారు మాకు, అది ఆపాలి. కోర్టు కూడా ఉద్యోగస్తుల నుండి రికవర్ చేయకూడదు అని చెప్పింది, అయినా మాది రికవర్ చేస్తున్నారు వీఆర్ఏలది. ఇది ఆపాలి, ప్రభుత్వము స్పందించాలి, మా సమస్యలు పరిష్కరించాలని సీఎం గారిని కోరుతున్నాము.